गुड मॉर्निंग डियर स्टूडेंट्स प्रपंच आर्थिक व्यवस्थलु वर्गीकरण क्लासिफिकेशन ऑफ वर्ल्ड एकनॉमिक्स गुरिंची तेलुसुकुंदाम प्रपंच आर्थिक व्यवस्थलनु मनं प्रपंच आर्थिक व्यवस्थलनु वर्गीकरणनु परिशीलिंचिनट्लयिते असलु मोदट आर्थिक व्यवस्थ अंटे एंटो चूद्दाम आर्थिक व्यवस्थ ఒక నిర్ణీత ప్రదేశంలో ఉండే వ్యక్తుల యొక్క అవసరాలు సౌకర్యాలను తీర్చుటకు ఉద్దేశించినటువంటి ఉత్పత్తి కార్యకలాపాల ఉత్పత్తి పంపిణీ వినిమయాలకు సంబంధించినటువంటి వ్యవస్థాగత నిర్మాణాన్నే ఆర్థిక వ్యవస్థ అంటాము. సాధారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న లేదా అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు. మరలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు. పెట్టుబడిదారీ విధానాలను అనుసరించి అభివృద్ధి చెందిన దేశాలను మొదటి ప్రపంచ దేశాలు అని పిలుస్తాము, లేదా మొదటి ప్రపంచ ఆర్థిక దేశాలు అని పిలుస్తాము. ఇక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలను అనుసరించి అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలను రెండవ ప్రపంచ దేశాలు అని పిలుస్తాము. ఇక అభివృద్ధి చెందుతున్న లేదా అల్పాభివృద్ధి దేశాలను, అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలను మూడవ ప్రపంచ దేశాలు, నాలుగవ ప్రపంచ దేశాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మూడవ ప్రపంచ దేశాలు ప్రధానంగా ఆర్థిక అభివృద్ధిలో కొంత ముందంజలో ఉన్న దేశాలను మూడవ ప్రపంచ దేశాలు అంటాము. ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి అల్పాభివృద్ధి దేశాలుగా కొనసాగుతున్నటువంటి దేశాలను నాలుగవ ప్రపంచ దేశాలు అని పిలుస్తాము. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ బ్యాంక్ ఐబీఆర్డీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లు వర్గీకరణను ఒకసారి పరిశీలిస్తే తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఐబీఆర్డీ, ఐఎంఎఫ్లు ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించాయి. తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు, లో ఇన్కమ్ కంట్రీస్. 1045 అమెరికా డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలను మన ఐబీఆర్డీ, ఐఎంఎఫ్లు తక్కువ తలసరి ఆదాయం గల దేశాలుగా వర్గీకరించాయి. ఇక మధ్యస్థ ఆదాయం గల దేశాలు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, 1046 డాలర్ల నుండి 12746 డాలర్ల లోపు తలసరి ఆదాయం గల దేశాలను మధ్యస్థ ఆదాయం గల దేశాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక మధ్యస్థ ఆదాయం గల దేశాలను మరల రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలు, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, 1046 డాలర్ల నుండి 4125 డాలర్ల లోపు తలసరి ఆదాయం గల దేశాలను దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలుగా, మరియు ఎగువ మధ్యస్థ ఆదాయ దేశాలు అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, 4126 డాలర్ల నుండి 12746 డాలర్ల లోపు తలసరి ఆదాయం కలిగినటువంటి దేశాలను ఎగువ మధ్యస్థ ఆదాయ దేశాలు అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్గా విభజించడం జరిగింది. ఇక అధిక ఆదాయం గల దేశాలు, హై ఇన్కమ్ కంట్రీస్, 12747 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలను మనం అధిక ఆదాయ దేశాలుగా ఐఎంఎఫ్ మరియు ఐబీఆర్డీలు వర్గీకరించడం జరిగింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఐఎంఎఫ్ మరియు ఐబీఆర్డీలను వర్గీకరణకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.